హాయ్ అండి, వెల్కమ్ టు ఆరాధ్య ప్రాపర్టీస్. సో ఫ్రెండ్స్, మనం ఈరోజు కొండకల్లు విలేజ్లో ఉన్నామండి. మనకి కొండకల్లు విలేజ్లో మనకి ప్రాజెక్ట్ పేరు వచ్చేసి పేరం అక్షిత ఫేజ్ 2లో మనకి రీసేల్ ప్లాట్స్ వచ్చాయి. సో ఇప్పుడు మీరు చూస్తున్న వెంచర్ వచ్చేసి పేరం అక్షిత ఫేజ్ 2కి ఆనుకుని ఉన్నటువంటి హీరానందిని ప్రాజెక్ట్ అండి ఇది. సో ఇప్పుడు మీరు కనపడే రోడ్ అంతా కూడా, ఈ కనపడే మెయిన్ రోడ్ ఏదైతే ఉందో, ఇది వచ్చేసి మనకి హెచ్ఎండీ మాస్టర్ ప్లాన్ రోడ్ అండి. మెయిన్ కనెక్టివిటీ రోడ్ అవుతుంది మనకి ఇన్ ఫ్యూచర్లో. సో ఈ రోడ్ వచ్చేసి మనకి డైరెక్ట్ మనకి కొండకల్లు మోకిళ్ళ నుంచి డైరెక్ట్గా మనకి బానూరు టు శంకర్పల్లి మెయిన్ రోడ్ ఏదో ఆ రోడ్ నుంచి మళ్ళీ మనకు ఇటు వెలుమలకి కనెక్టివిటీ, కొండకల్లు వెలుమల కనెక్టివిటీ అంటే మెయిన్ రోడ్ అండి. సో ఇప్పుడు మీరు చూస్తున్న వెంచర్ వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ అండి. అంటే మనం ఉన్న లొకేషన్ వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ లొకేషన్లో ఉన్నాము. వెంచర్ వచ్చేసి ఫుల్లీ డెవలప్మెంట్స్ అయిపోయాయండి కంప్లీట్గా. ఆల్మోస్ట్ ఇది మనకి 18 ఎకర్స్ వరకు ఉంటుందండి ఈ యొక్క ప్రాజెక్టు. ఆల్మోస్ట్ ఇందుట్లో 150-160 ప్లాట్స్ వరకు మనకి ఇందుట్లో ప్లాట్స్ అయితే ఉన్నాయి. సో ఇందుట్లో ప్లాట్ సైజెస్ కూడా మనకి అన్నీ కూడా 238 స్క్వేర్ యార్డ్స్ అండి. 238 స్క్వేర్ యార్డ్స్ ఉన్నాయి మనకి. అందుట్లో రీసేల్ ప్లాట్స్ వచ్చేసి మనకు ఒక 2 ప్లాట్స్ వచ్చాయండి, వెస్ట్ ఫేసింగ్లో వచ్చాయి. సో చాలా బాగుందండి ప్రాజెక్ట్ అయితే. సో ఇప్పుడు నేను ప్రాజెక్ట్ అంతా కూడా నేను మీకు వ్యూ అనేది నేను చూపిస్తున్నాను మీకు. మీరు చూస్తుంది వచ్చేసి వ్యూ పాయింట్ అండి ఇది అంతా కూడా. సో వెంచర్ కంప్లీట్గా డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయి అనేది నేను మీకు చూపిస్తున్నాను. సో ఈ వెంచర్ వచ్చేసి టోటల్ మనకి 18 ఎకర్స్ వరకు ఉంటుందండి ఈ యొక్క ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు పేరు వచ్చేసి పేరం అక్షిత ఫేజ్ 2 అండి. సో ఆల్రెడీ ఫేజ్ 1 మనకి ఎంట్రన్స్ పాయింట్లో ఉంది. మనకి ఈ కనెక్టివిటీ వచ్చేసి మనకి పక్కనే ఉన్నటువంటి హర్షిత్ స్ప్రింగ్ ఫీల్డ్స్లో నుంచి ఈ వెంచర్లో కనెక్టివిటీ ఉంది. ప్లస్ ఇటు హీరానందిని వైపు నుంచి కూడా మనకి కనెక్టివిటీ అనేది ఈ యొక్క ప్రాజెక్టులోకి ఉందండి. సో మనకి మెయిన్ రోడ్, ఇప్పుడు మనం ఉన్న రోడ్ వచ్చేసి మెయిన్ కనెక్టివిటీ రోడ్ అండి. వెంచర్కి మెయిన్ అప్రోచ్ రోడ్ ఇది. ఇది వచ్చేసి 40 ఫీట్ రోడ్. మనకి ఇంటర్నల్ రోడ్స్ అన్నీ కూడా 30 ఫీట్ రోడ్స్ ఇవ్వడం జరిగింది. సో దాంతోపాటు డెవలప్మెంట్స్ కింద కూడా మనకి ఎలక్ట్రిసిటీ కానీ, అండర్గ్రౌండ్ డ్రైనేజీ కానీ, లేకపోతే పార్క్ లొకేషన్స్ కానీ, చుట్టూ కాంపౌండ్ వాల్ కానీ, యాజ్ పర్ హెచ్ఎండీ రూల్స్ ప్రకారం ఆల్ ఎమ్యూనిటీస్ ఇచ్చేసారండి. ఇది ఫైనల్ అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అండి, రెడీ టు కన్స్ట్రక్షన్. మనకి ఫైనల్ అప్రూవల్ కూడా ఉంది, దీనికి రేరా అప్రూవల్ కూడా ఉంది. సో ఇందుట్లో ఉన్నటువంటి ప్లాట్ ఓనర్స్ కూడా మనకి బ్యాంక్ లోన్ ఇవ్వడానికి ఓకే అంటున్నారండి. అంటే కొంతమంది బ్యాంక్ లోను చెప్తున్నారు, కొంతమంది మనకు అవుట్ రేట్లు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. సో ప్రస్తుతానికైతే మనకి 2 ప్లాట్లు అయితే ఇందులో రీసేల్కి వచ్చాయి. సో మీకు ఎదురుగా కనపడేది వచ్చేసి స్ప్రింగ్ ఫీల్డ్స్, హర్షిత్ స్ప్రింగ్ ఫీల్డ్స్ వాళ్ళ వెంచర్ ఎంట్రన్స్ పాయింట్ అండి అది. సో అంటే మనకి వెంచర్కి బోత్ సైడ్స్ కూడా మనకి ఎంట్రన్స్ పాయింట్స్ అనే ఉన్నాయి మనకి. ఇప్పుడు మీరు చూసేది వచ్చేసి హర్షిత్ స్ప్రింగ్ ఫీల్డ్స్లో ఉన్నటువంటి కన్స్ట్రక్షన్ అవుతున్నటువంటి విల్లాస్ అండి అవన్నీ. మనకి పక్కనే ఉన్నటువంటి అవంతిక ప్రాజెక్ట్ కానీ, ఇటు సైడ్ హర్షిత్ స్ప్రింగ్ ఫీల్డ్స్ కానీ, ఇటు సైడ్ హీరానందిని కానీ, ఆల్మోస్ట్ ఒక 300 ఎకర్స్ వరకు కూడా ఉంటుందండి ఇదంతా కూడా. సో మనకి ఇప్పుడు నేను మీకు చూపిస్తుంది వచ్చేసి పేరం అక్షిత ఫేజ్ 2. మీకు లెఫ్ట్ సైడ్ ఎంట్రన్స్ పాయింట్ వచ్చేసి హర్షిత్ స్ప్రింగ్ ఫీల్డ్స్లోకి కనెక్టివిటీ రోడ్ అండి ఇది. సో ఈ పాయింట్ నుంచి మనకి లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకి డైరెక్ట్గా మళ్ళీ 100 ఫీట్ మాస్టర్ ప్లాన్ రోడ్కి వెళ్తూ ఉండే, మళ్ళీ అక్కడ నుంచి మన అవంతికలో కూడా ఎంట్రీ పాయింట్ ఉంది ఈ యొక్క ప్రాజెక్ట్లో. సో ఇందుట్లో మనకి ప్లాట్ సైజెస్ అయితే మనకి 33x65 అండి, 238 స్క్వేర్ యార్డ్స్ మనకి. వెస్ట్ ఫేసింగ్ ప్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఇందుట్లో. సో మనకి దీనికి మాస్టర్ ప్లాన్ రోడ్స్ పరంగా చూసుకున్నా, మనకి చుట్టూ డెవలప్మెంట్స్ పరంగా చూసుకున్నా కూడా మనకి టోటల్ అంటే గోల్డెన్ ట్రయాంగిల్లో చాలా హాట్ లొకేషన్ మనకి కొండకల్లు లొకేషన్ అండి. కొండకల్లులో ఇన్వెస్ట్మెంట్ పెడితే మనకి 100% అప్రిషియేషన్ వస్తుంది అనేది మీ అందరికీ తెలిసిన విషయమే. ఇంకోటి అంటే గోల్డెన్ ట్రయాంగిల్లో మనకి సెకండ్ ఆప్షన్ వచ్చేసి బానూరు, నందిగామ ఇవన్నీ ఉన్నాయండి. ఫస్ట్ ఆప్షన్ మాత్రం చాలామంది కస్టమర్స్ కొండకల్లు లొకేషన్లోనే ప్లాట్స్ అయితే మమ్మల్ని అడుగుతున్నారు. సో అందుగురించి మేము ఈ లొకేషన్లో రీసేల్ ప్లాట్స్ అనేది మీకు మీ ముందుకు తేవడం జరిగిందండి. సో ఇది వచ్చేసి మనకి కనెక్టివిటీ పరంగా అటు మనకి శంకర్పల్లి బానూరు రోడ్డు నుంచి చూసుకుంటే, డిస్టెన్స్ పరంగా చూసుకుంటే అక్కడ నుంచి ఈ యొక్క ప్రాజెక్ట్కి ఆల్మోస్ట్ ఒక 3 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే మనకి మెయిన్ రోడ్డుకి కనెక్టివిటీ అనేది ఉందండి ఈ ప్రాజెక్ట్కి. సో కనెక్టివిటీస్ పరంగా ఇవ్వండి. సో మనకి ఇక్కడ పక్కన చూసుకుంటే బీడీఎల్ శంకర్పల్లి టౌను, మనకి పటాన్చేరు, ఇటు మనకి బ్యాక్ సైడే మనకి అపర్ణావాళ్ళ ప్రాజెక్ట్ ఉంది. 60 ఎకర్స్లో అపర్ణావాళ్ళ ప్రాజెక్ట్ ఉంది.
ప్లస్ మనకి వెరీ నియర్ బై కొల్లూరు దగ్గర మనకి మై హోమ్ త్రిదశ ఉంది. సో దాంతోపాటు మనకి ఐటీ హబ్ వస్తుంది. సో అంటే కొండకల్లుకి ఈ మోకిళ్ళ లొకేషన్లో ఎక్కువగా విల్లా ప్రాజెక్ట్స్, అపార్ట్మెంట్ ప్రాజెక్ట్స్, రెసిడెన్షియల్గా ఇన్ ఫ్యూచర్లో డెవలప్మెంట్స్ బాగా అవుతున్నాయి కాబట్టి ఇందుట్లో ఇప్పుడు దొరికేటువంటి ప్రైస్ కూడా నన్ను మమ్మల్ని అడిగితే చాలా రీజనబుల్ ప్రైస్ అండి, చాలా మంచి ప్రైస్, బెటర్ ప్రైస్లో మేము మీకు ఇప్పిస్తున్నాము. ఓనర్స్ మనకి డైరెక్ట్ ఉన్నారండి, మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం కూడా లేదు. మనకి మీడియేటర్స్ ఎవరు ఉండరు, మన ఛానల్కి డైరెక్ట్ ఓనర్స్ ఉంటారండి. సో మనకి ఇందుట్లో ప్రైస్ రేంజ్ వచ్చేసి మినిమం 30,000 నుంచి ఉన్నాయండి. ఇందుట్లో మనకు ఉన్న రెండు ప్లాట్స్లో కూడా మనకి 30,000, 30,500, 31,000 వరకు చెప్తున్నారు, బట్ అది నెగోషియేషన్ ఉంటుంది. సో మనకి బ్యాంక్ లోన్ అప్లికబుల్ కూడా దీనికి ఉందండి, ఓనర్స్ మనకి సపోర్ట్ చేస్తున్నారు. సో ఇవి ఫుల్ డీటెయిల్స్ అండి. ఇంకా వీటికి సంబంధించి ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసిన నెంబర్కి ఒకసారి కాల్ చేసి ఫర్దర్ డీటెయిల్ తెలుసుకోండి. మా ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అస్.